మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంతిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో రాజధాని చెన్నై కేంద్రంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురు నేతలు ఆరోపించారు ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భాజపా సుప్రీంకోర్టు అంగీకారం మేరకే కేసులో విచారణ జరుగుతుందని ఇందులో రాజకీయ కుట్ర లేదని తేల్చి చెప్పింది మరోవైపు ఆసుపత్రికి వెళ్లి సెంథిల్ ను కలిసిన జ్యుడీషియల్ మెజిస్టేట్ వరకు రిమాండ్ విధించారు మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి డిఎంకే నేత వి సెంధిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేయడంతో ఆ రాష్ట్రంలో హైడ్రామా కొనసాగుతోంది అరెస్టు తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకొచ్చే సమయంలో మంత్రి ఛాతి నొప్పి తట్టుకోలేక ఏడ్చేశారు ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అందులో అసాధారణ ఫలితాలు వస్తున్నా రక్త పరీక్షలో మాత్రం గుండెపోటు ఆనవాళ్లు లేవని తెలిపారు బుధవారం ఉదయం పది గంటల సమయంలో యాంజియోగ్రామ్ పరీక్షలకు తీసుకెళ్లగా ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ ఉన్నట్లు గుర్తించారు దీంతో వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు దీనిపై స్పందించిన ఈడీ అధికారులు సెంధిల్ బాలాజీని అరెస్టు చేశామని ఆయన ఛాతీలో నొప్పి అని తెలియజేయడంతో ఆసుపత్రిలో చేర్చామన్నారు డిశ్చార్జ్ అయ్యాక న్యాయస్థానం ఎదుట ప్రవేశపెడతామన్న అధికారులు ఆ తర్వాత ఏం చెయ్యాలనేది కోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రికి చేరుకుని సెంధిలను పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సెంథిల్ బాలాజీ విచారణకు సహకరిస్తానని చెప్పినా ఆయన్ను అధికారులు వేధించారని ఆస్పత్రి బయటకొచ్చిన అనంతరం స్టాలిన్ ఆరోపించారు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు భాజపాకు గుణపాఠం చెబుతారని స్టాలిన్ ట్వీట్ చేశారు తమిళనాడు మంత్రి సెంధిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు ఇవి రాజకీయ వేధింపులని ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిపై ప్రతీకారం తీర్చుకోవడం తప్ప మరొకటి కాదని ఆరోపించారు భాజపా తనను వ్యతిరేకించే విపక్ష నేతలపై దాడులు చేయడం సాధారణమైపోయిందని ఎన్సీపీ నేత సుప్రియా సూలే విమర్శించారు సెంథిల్ అరెస్టును ఖండించారు అటు వైద్యారోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా పలువురు డీఎంకే నేతలు కూడా చెన్నై ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు మంత్రి సెంథిల్ కు చికిత్స కొనసాగుతోందని దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఉదయనిధి స్టాలిన్ అన్నారు అటు డీఎంకే నేతల విమర్శల్ని భాజపా ఖండించింది సెంధిల్ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై స్టాలిన్ విమర్శలు చేసిన వీడియోను భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ట్విట్టర్లో షేర్ చేశారు ఆ రోజు విమర్శించిన స్టాలిన్ ఈ రోజు అందుకు భిన్నంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు సుప్రీంకోర్టు అంగీకారం మేరకే కేసులో విచారణ జరుగుతోందని ఇందులో రాజకీయ కుట్ర లేదని తేల్చి చెప్పారు గతంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్న సెంధిల్ దివంగత జయలలిత ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు అయితే ఆ సమయంలో రవాణా శాఖలోని ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది మంగళవారం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సెంధిల్ బాలాజీని మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో ప్రశ్నించారు తమిళనాడు సచివాలయంలోని ఆయన కార్యాలయంతో పాటు చెన్నైలోని ఇంటిలో సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్నారు ఈ సోదాల్లో కొన్ని ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం చెన్నై కోయంబత్తూర్ హైదరాబాద్ కేరళ తదితర నలభై చోట్ల జరిగిన ఈ సోదాల్లో మూడు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది